యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఏలూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపిన హెల్త్ కాంట్రాక్ట్ కార్మికులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవిడ్ 19 కాంట్రాక్ట్ సిబ్బందికి రావాల్సిన బకాయిలను వెంటనే ఇప్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పారామెడికల్ సిబ్బందికి ల్యాబ్ టెక్నీషియన్లకు 3 నెలల జీతాల బకాయాలను చెల్లించాలని, కరోనా కాలంలో పనిచేసిన వారికి జీతాలు ఇవ్వాలని, జీతాలు తగ్గిన వారికి జీవో ప్రకారం జీతాలు ఇవ్వాలని నినాదాలు చేస్తూ నిరసన చేపట్టిన హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్. सीएटी जिला प्रधान कार्यदर्शी कोविड 19 सिबंदी या उद्योग भद्रता कल्पिंचालनि तक्षणमे विधुल्लोकि तीसुकोवालनि ఈ రోజున ఏలూరు నగరంలో బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. మరి కోవిడ్ సమయంలో మనిషి కూడా బయటికి రాని సమయంలో కోవిడ్లో సేవలు అందించడం కోసం వందలాది మంది స్టాఫ్ నర్సులు, ఎఫ్ఎన్ఓలు, ఎంఎన్ఓలు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఇతర సిబ్బంది పనిచేశారు. మరి వాళ్ళందరూ కూడా ప్రాణ త్యాగాలకు సిద్ధపడి కోవిడ్ డ్యూటీలు నిర్వహించినటువంటి పరిస్థితి చూసాం. కోవిడ్ హాస్పిటల్స్లో, క్వారంటైన్ సెంటర్లో అనేక సేవలు అందించారు. 6 నెలల కాలపరిమితి ముగిసిందనేటువంటి నెపంతో వీళ్ళందరినీ ఉద్యోగాల నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదేశాలు వెనక్కి తీసుకోండి, వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించండి, ఉద్యోగాలు కొనసాగించమని చెప్పి సిఐటికి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కోవిడ్ సమయంలో పనిచేయడం అంటే అనేక మంది కోవిడ్ సిబ్బంది కుటుంబ సభ్యులను కోల్పోయారు, కోవిడ్ బారిన పడ్డారు, కోవిడ్ గురై ప్రాణ త్యాగాలకు సిద్ధపడి త్యాగాలు చేసినటువంటి ఈ కోవిడ్ సిబ్బంది పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఈ రకంగా వ్యవహరించడం తక్షణమే మానుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అనేక మందికి వరాలు కురిపిస్తూ ఉన్నాడు. మరి కోవిడ్ 19 సిబ్బంది చేసినటువంటి పాపం ఏంటి? ఈ రోజున వాళ్ళందరూ ప్రాణ త్యాగాలకు సిద్ధపడి పనిచేయడం వాళ్ళు చేసిన పాపమా? మరి వాళ్ళందరినీ మీకు ఉద్యోగాలు కొనసాగించడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తూ ఉంది, విలేజ్ హెల్త్ క్లినిక్లు ప్రారంభిస్తూ ఉంది, అనేక వైద్య సంస్థలు ప్రారంభిస్తూ ఉంది. వీటన్నింటిలో వందలాది మంది అవసరం ఉంది. మరి వీళ్ళని కాకుండా మీరు ఎవరిని తీసుకుంటారు? అందుకని మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం స్పందించి వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించండి. అలాగే ఈ జిల్లాలో పనిచేసినటువంటి కోవిడ్ 19 సిబ్బందికి అనేక నెలల వేతన బకాయిలు ఉన్నాయి. ఏ జిల్లాలో లేనటువంటి విధంగా అస్తవ్యస్తంగా ఇష్టం వచ్చినట్లుగా నియామకాలు చేశారు, ఇష్టం వచ్చినట్లుగా ఆర్డర్లు వేశారు. ఫలితంగా ఈ రోజున పనిచేసినటువంటి వాళ్ళు కూడా వేతనాలు తీసుకునేటువంటి పరిస్థితి అనేటువంటి జిల్లాలో ఉంది. తక్షణమే ప్రభుత్వం స్పందించి వాళ్ళందరికీ వేతన బకాయిలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.